నా పనులు కూడా జరగల. మీకు ఒకటే ఒకటి కంపారిజన్, 2014-19లో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇదే ప్రోగ్రాంలో 30,000 కిలోమీటర్లు రోడ్డు జరిగినాయి. ఆ రోజు మురికి కాలువల పనులు జరిగినాయి. ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తంలో వస్తాయి. ఇప్పుడు మనం కూడా ఈ రోడ్లు వేసుకుంటే మళ్ళా 3 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ సర్టిఫికెట్లు వచ్చి వాళ్ళు చూసి ఫోటోలు తీసుకొని ఓ ఈ గ్రామంలో రోడ్లు ఇచ్చారు, ఈ గ్రామానికి ఇంకేం కావాలి అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్. అక్కడ ఏమైంది వాళ్ళ ప్రభుత్వంలో అక్కడే ఆగిపోయింది. ఆ ఇచ్చిన డబ్బు తినేశారు. అప్పుడు చూడండి మీరు బాగా గమనించండి, అప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా. మొత్తం అయిపోయి చెప్తా అతను స్టోరీ చాలా ఉంది చెప్తా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ఎలా పనిచేస్తున్నాడు, నక్కకు నాగలో కనుక తేడా లేదా? పవన్ కళ్యాణ్ గారు 2 నెలల కిందటనే గ్రామ సభలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకటే రోజు పెట్టాడు. ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడ కూడా ఒకటే రోజు ఇన్ని గ్రామ సభలు పెట్టిన చరిత్ర లేదు. అందరూ పెట్టుకొని ఆ గ్రామంలో పార్టీలకు ఎవరైనా సరే సర్పంచులు ఎవరైనా సరే జెడ్పీటీసీలు ఎంపీపీలు. క్రాస్రోడ్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్రోడ్ మీడియా. Like, subscribe to Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe. Thank you.